హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మోక్ష టాక్స్ 999. ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా? మేమైతే ఒక పాండ్ ఏర్పాటు చేసుకున్నాం మా గార్డెన్లో, అంటే లోటస్ పెంచాలని చెప్పి. అది మీకు చూపించబోతున్నాను, పాండ్ ఎలా తయారు చేసుకున్నాం అనేది. అంటే అది స్టార్టింగ్ నుంచి మేము ఎలా తయారు చేసుకున్నాం మీరు చూస్తారని చెప్పి వీడియో అయితే తీసాను. వీడియోలోకి వెళ్తే పాండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా తయారు చేసాం మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇదైతే ఒక రోజులో అవ్వలేదు, అందుకని చెప్పి నేను డే బై డే షూట్ చేశాను. దాన్ని కూడా ఒకసారి మీరు చూసేయండి. ముందు వీడియో చూసారు కదా, సప్తగిరి నర్సరీలో మొక్కలు తీసుకొచ్చు. ఆ మొక్కల్లో మీకు కొన్ని చూపించాను కదా, లోటస్ కూడా, లోటస్తో పాటు వాటర్ ప్లాంట్స్ కూడా కొన్ని తీసుకొచ్చాము. అవి వాటికి కూడా ఫస్ట్ అయితే లోటస్ ఒకటే మేము అనుకున్నాం, తర్వాత పక్కనే వాటర్ ప్లాంట్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఆ చిన్న చిన్న కుండీలు మళ్ళీ అప్పటికప్పుడు పెట్టుకున్నాం. ఓన్లీ ఫస్ట్ డే లోటస్ పాండ్ మనకి ఏ షేప్లో కావాలో అది మేము మట్టి లోతుగా తవ్వించేసి అలాగే షేప్ ఇటుకలు పేర్చారు. ఫస్ట్ డే అదే అయ్యింది. సెకండ్ డే వచ్చి ఆ ఇటుకలకి ప్లాస్టింగ్, అలాగే కింద వాటర్ అక్కడ నిలబడి ఉండడానికి ప్లాస్టింగ్ పూర్తిగా చేయించేసాం. మళ్ళీ కింద నుంచి మట్టి బురదలా అయిపోకుండా కింద కూడా ప్లాస్టింగ్ కంప్లీట్గా చేయించేసాం. థర్డ్ డే అయితే వాటర్ దాంట్లో ఉంటుందా లేదా లేకపోతే లీకేజ్ అవుతుందా అది టెస్ట్ చేసుకోవడానికి థర్డ్ డే వాటర్ అలా ఉంచేస్తాం. అందులోనే మనం ఒక 2-3 డేస్ అలా తడపాలి కదా, అందుకని చెప్పి అలా ఉంచాం. కానీ థర్డ్ డే అంతా ఉంచాం. వాటర్ ఫస్ట్ లీకేజ్ అయింది, కానీ సెకండ్ మళ్ళీ ఒకసారి ప్లాస్టింగ్ చేయించేసుకున్నాం. ఇంకా ఆ నెక్స్ట్ డే మేము మట్టి ఫిల్ చేసేస్తాం. అంటే ఎక్కడ వాటర్ ప్లాంట్స్ అయితే వేసుకోవాలనుకున్నామో ఆ 2 కుండీల్లో మాత్రమే మట్టి ఫిల్ చేసాం. పెద్ద కుండీలో వాటర్ అలాగే ఉంచేసాం, ఎందుకంటే పెద్ద కుండి మనం అస్తమానం వాటర్తో అలాగా ఉంచి మళ్ళీ క్లీనింగ్కి ఇబ్బంది అవుతుంది కదా, అందుకు టబ్బులతో పెట్టేసుకుందాం పెద్ద కుండీలో. అంటే వాటర్ స్టే అలా ఉంటుంది కదా, టబ్బులు కూడా కూలింగ్, ఎప్పుడు కూలింగ్ ఉంటే లోటస్ ఆల్మోస్ట్ ఎక్కువ పాండ్స్లో వాటర్ స్టే అలా ఉండడం వల్లే అది బాగా ఎదుగుతుంది కదా. సో అందుకని చెప్పి మేము ఆ పాండ్లో అయితే వాటర్ అలా ఉంచేసాం. మేమైతే దాంట్లో టబ్బులతోనే లోటస్ పెట్టేసుకోవాలనుకున్నాం. సో ఒక టబ్ అయితే పెట్టేసాం, దానిలో మట్టి ఫిల్ చేసేసి దాంతోపాటు ఆవు పేడ ఎండిపోయింది ఉంటుంది కదా అది కూడా కలిపేసాం. ఈ వాటర్ ప్లాంట్స్ చూసారు కదా ముందు వీడియోలో, సప్తగిరి నర్సరీలో మొక్కలు తెచ్చిన వీడియోలో. ఈ మొక్కలు మీకు చూపించాను కదా లోటస్ టబ్లోనే ఆ మొక్కలు కూడా ఇచ్చారు. అంటే మనం తెచ్చినప్పుడు 10 మొక్కలే తీసుకున్నాం, అవి అలా స్ప్రెడ్ అయిపోయినాయి, స్ప్రెడ్ అయ్యి కొంచెం ఎక్కువగానే అయినాయి, 10 కన్నా ఎక్కువగానే అయినాయి ఇప్పుడు. అవి అయితే ఫస్ట్ వాటర్ ప్లాంట్స్ ఎక్కడైతే వేసుకోవాలనుకున్నామో దాంట్లో సర్దేశాం ఒక కుండీలో. నెక్స్ట్ పెద్ద టబ్లో లోటస్ ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ టబ్లో అయితే మట్టి ఆవు పేడ చూసారు, ఆవు పేడ బాగా ఎండిపోయిన తర్వాత కలర్ బాగా బ్లాక్గా వచ్చేసింది, దాంట్లో అయితే లోటస్ పెట్టుకుందామని చెప్పి టబ్ రెడీ చేస్తాం. లోటస్ అయితే 3 రకాలు తెచ్చాము, ఒకటి పెద్దది అలాగే 2 చిన్నవి, వాటర్ లిల్లీ అని కూడా అంటారు. అవి అయితే మేము వేసుకోవడానికి 3 టబ్బులు బాగా మిక్స్ చేస్తాం. మిక్స్ చేసేసుకొని రెడీ చేసేసుకున్నాం.
అవి మూడు టబ్బులు రెడీ అయిన తర్వాత పాండ్లోకి అయితే దింపేసుకున్నాం. ప్లాంట్ ఏదైతే ఉందో దానికి పెద్ద టబ్ రెడీ చేసుకొని మట్టి లోపలికి అంటూ పెట్టేసాం. అది మనం తెచ్చినప్పుడు దానికి ఒక ఫ్లవర్ ఉంది, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక ఫ్లవర్ వచ్చింది. అది మేము వేసుకున్న టైంకి ఫ్లవర్ కూడా 2-3 డేస్ అయిపోవడంతో వాడిపోయింది పూర్తిగా. అలాగే చిన్న టబ్బులు ఉండి పెట్టానని చెప్పాను కదా, అదొక టబ్బు, అలాగే చిన్న దానికన్నా టబ్బు చిన్నది ఇంకొకటి పెట్టేసాం. ఇంకా మేము ఇదంతా ఈ ప్రాసెసింగ్ అంతా అయిన తర్వాత మళ్ళీ ఒక 20 డేస్ తర్వాత వాటర్ కలర్ చేంజ్ అయిపోయినాయని చెప్పి వాటర్ మార్చుకుందాం అని చెప్పి టబ్బులన్నీ బయటకు తీసిన తర్వాత ఫ్లవర్స్ అప్పుడు స్టార్ట్ అయినాయి మళ్ళీ. ఆ ఫ్లవరింగ్ అయితే మీకు చూపిస్తాను. అది టబ్లోంచి బయటకు తీసిన తర్వాత పాండ్లోంచి టబ్స్ బయటకు తీస్తాం కదా, అప్పుడు వచ్చినాయి ఫ్లవర్స్. ఇది పెద్దదానికి వచ్చిన ఫ్లవర్. అలాగే చిన్నది కూడా, చిన్న లోటస్లు కూడా వాటర్ లిల్లీ ఆ టైప్ అని చెప్పాను కదా, అవి కూడా వచ్చినాయి. చూసారు కదా, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.